ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఈ శార్వరి నవ సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. వీరికి ఆదాయం 8, వ్యయము 11, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి గ్రహచలనం ఈ సంవత్సరం ఎలా ఉంది? రవి 15 మే నుంచి 16 జూన్ వరకు, 18 అక్టోబర్ నుంచి 17 నవంబర్ వరకు, 2021 ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 వరకు అనుకూలుడు. కుజుడు 5 మే నుంచి 19 జూన్ వరకు, 2021 ఫిబ్రవరి నుంచి 21 నుంచి 13 ఏప్రిల్ వరకు మాత్రమే అనుకూలుడు. బుధుడు 8 ఏప్రిల్ నుంచి 25 ఏప్రిల్ వరకు, 9 మే నుంచి 23 మే వరకు, ఆగస్టు 1 నుంచి 28 నవంబర్ వరకు అనుకూలుడు. గురువు ఉగాది నుంచి 29 జూన్ వరకు, 21 నవంబర్ నుంచి 2021 ఏప్రిల్ వరకు, 13 వరకు అనుకూలుడు. శుక్రుడు ఉగాది నుంచి 1 సెప్టెంబర్ రోజు వరకు, అక్టోబర్ 23 వరకు, 17 నవంబర్ నుంచి ఏప్రిల్ 13 వరకు అనుకూలుడు. రాహు 24 సెప్టెంబర్ నుంచి 2021 ఏప్రిల్ 13 వరకు అనుకూలుడు. ఈ రాశి వారికి రవి 90 రోజులు అనుకూలంగా ఉన్నాడు, కుజుడు 95 రోజులు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు, బుధుడు 150 రోజులు అనుకూలంగా ఉన్నాడు, గురువు 260 రోజులు అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు 200 రోజులు అనుకూలంగా ఉన్నాడు, రాహు 140 రోజులు అనుకూలంగా ఉన్నాడు. ఈ ధనుసు రాశి వారి ఫలితాలు చూస్తే కుటుంబ పరముగా ఎలా ఉన్నాయో చూద్దాం. ఊహలు తగ్గట్లుగా పథకాలు లేదా ప్రణాళిక రూపకల్పన చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా బాగుగా లబ్ధి కలుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. మనసు సంతోషంతో ఉరకలు వేస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొంటారు. అగ్రిమెంట్ వ్యవహారంలో ఔక్యము చూపి విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామికి ఉద్యోగం లభిస్తుంది. సంతానము ఉద్యోగం అవకాశములు బాగుగా ఉన్నాయి. ప్రయత్నపూర్వక విజయాలు అద్భుతంగా ఉంటాయి. శనిగ్రహ అనుకూల చలనం వలన దూరదృష్టితో చేసే పనులు అద్భుత విజయం సాధిస్తాయి. శుక్రుని అనుకూల చలనం వలన విశాలవంతమైన వస్తువులు కొంటారు. వెండి బంగారం నగలు బాగా కొనవచ్చు. దూర ప్రయాణం అధికంగా చేయవలసి వస్తుంది. మంచి ఆలోచనలు చేస్తారు. దూర ప్రయాణం కలిసి వస్తాయి. అత్యంత ఉత్సాహముగా ఏగవంతంగా పనులు పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యంలో పాల్గొంటారు. ఇంట్లో ఏదైనా శుభకార్యక్రమం కానీ శుభ పనులు కానీ దొరుకుతాయి. శుభవార్తలు వింటారు. అగ్రిమెంట్లు ఉత్తర ప్రత్యుత్తరాలు పూర్తి చేసుకోగలుగుతారు. స్థిర చరాస్తుల వ్యవహారం అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఇష్టాగోష్ఠి జరుపుతారు. విందు వినోదములతో పాల్గొంటారు. ఈ సంవత్సరం నూతన వస్త్రలాభం బాగుగా ఉంది. నూతన ఆభరణ లాభం కూడా బాగుగా కలుగుతుంది. అప్పులు వసూలు అవుతాయి. ఆర్థిక ప్రయోజనములు బాగుగా పొందుతారు. ఆరోగ్యం బాగుగా ఉంటుంది. జవసత్వాలు కలిగి ఉంటారు. ప్రతి విషయము మీకు అనుకూలంగా ఉండవచ్చు. శేయాసుగం బాగుగా ఉంటుంది. తరచుగా బంధువులతో మిత్రులతో గడుపుతూ ఉంటారు. ఆదాయము బాగుగా పెరుగుతుంది. అనుకోకుండా ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. సేవకాజనము సక్కగా ఉంటారు. కుటుంబ పరముగా కుటుంబం వారితో సుఖం సంతోషంతో గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకున్న మంచి పనులు సాధిస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు బాగుగా ఉంటాయి. ముందు చూపుతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. ప్రయాణం సుఖంగా ఉంటాయి. ప్రయాణము లాభిస్తాయి. మీ మనసులో ఉన్న చిరకాల కోరికలు నెరవేర్చడం ఈ సంవత్సరం బాగుగా అనుకూలంగా ఉంటుంది. నూతన వాహనం కొనుగోలు చేయగలుగుతారు. కొత్త ఇల్లు కానీ కొత్త స్థలం కానీ కొనే ప్రయత్నం చేస్తారు. మీ ప్రయత్నములకు ఇంట బయట ప్రోత్సాహం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. భార్య సహకారం పొందుతారు. తల్లి ద్వారా లబ్ధి కలుగుతుంది. తండ్రి ద్వారా మేలు పొందుతారు. మీ మాటకు గౌరవము విలువ పెరుగుతాయి. అనుకూల గురుగ్రహ శుక్రగ్రహ సంచారం వలన అవివాహితులకు వివాహం తప్పక అవుతుంది. కుటుంబంలో అందరి ఆరోగ్యం బాగుంటుంది. మనసు ఉల్లాసముగా చిందులు వేస్తూ ఉంటుంది. సంతానములకు మేలు జరుగుతూ ఉంటుంది. సంతానం ద్వారా సహాయం బాగా పొందుతారు. శని కేతుగ్రహ ప్రతికూల చలనం వలన పై వాటిలో కొంత ప్రతికూల ఫలితాలు జరుగు అవకాశం కలుగుతుంది. ఎంత ప్రయత్నం చేసినా విజయాలు కొన్ని మాసములు తక్కువగా ఉంటాయి. స్థిర చర ఆస్తుల వ్యవహారం అంత అనుకూలం కాకపోవచ్చు. ప్రతి విషయము ఒక్కొక్కసారి ప్రతికూలంగా ఉంటుంది. కుటుంబం వారితో కొన్ని నెలలు సుఖ సంతోషం తగ్గుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొద్దిగా కలుగు అవకాశం కూడా కలదు. అనుకున్న మంచి పనుల్లో తరచూ ఆటంకములు ఏర్పడుతూ ఉంటాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. సమయానికి వారు తప్పుకుంటూ ఉంటారు. విద్యారంగం వారిని పరిశీలిస్తే విద్యార్థులు శక్తియుక్తులు, పై అధ్యాపకులు గుర్తిస్తారు. తలచిన చోట సీటు పొందు అవకాశాలు బాగా ఉన్నాయి. విద్యాభ్యాసం వరకు దూర ప్రాంతంలో నివసిస్తారు. తక్కువ శ్రమతోనే అధిక ఫలము పొందుతారు. తోటి విద్యార్థులు సహాయ సహకారాలు బాగా అందిస్తారు. మీ ప్రతిభకు మంచి ప్రోత్సాహము లభిస్తుంది. కళారంగంలో రాణిస్తారు. సాహిత్య కళా విద్యారంగంలో చేసిన కృషి గుర్తింపు కలుగుతుంది. క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అవకాశములు బాగుగా ఉన్నాయి. విద్యారంగంలో చక్కగా రాణిస్తారు. మెరిట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. పోటీ పరీక్షల్లో ఘన విజయం సాధిస్తారు. విదేశీయానం కొరకు వీసాలు కానీ పాస్పోర్ట్లు కానీ సకాలంలో అందుతాయి. ఉపాధ్యాయుల మన్ననలు పొందుతారు. స్వల్ప కృషితో విజయం సాధిస్తారు.
అయితే శని కేతువుల ప్రతికూల చలనం వలన విద్యార్థులకు ప్రతిఫలం కొద్దిగా మార్పు ఉంటాయి. కొందరికి అధిక శ్రమ, తక్కువ ఫలం పొందవచ్చు. తోటి విద్యార్థుల రాగం కూడా ఎదురు కావచ్చు. మీ ప్రతిభకు మంచి ప్రోత్సాహం కలగకపోవచ్చు. కళారంగంలో రాణించలేకపోవచ్చు. క్యాంపస్ సెలక్షన్లో సెలక్షన్ నోటి తాగ వచ్చి ఆగిపోవచ్చు. ఉద్యోగ రంగం వారిని పరిశీలిస్తే మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం కలదు. పదోన్నతి లభిస్తుంది. పదోన్నతి మీద దూర ప్రాంతములకు బదిలీలు జరుగు అవకాశం కలదు. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. పాత ఉద్యోగం వదిలి నూతన ఉద్యోగంలో చేరుతారు. అధికారులు అన్నదండలు బాగా ఉంటాయి. పై అధికారుల మెప్పు పొందుతారు. ఉద్యోగం పర్మినెంట్ అగో అవకాశములు బాగా ఉన్నాయి. దూర ప్రాంతంలో ఉద్యోగం చేయాల్సి వస్తుంది. మీ ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. అనుకోని పదోన్నతి కలుగుతుంది. ఉద్యోగస్తులు అప్పగించిన బాధ్యతలు సకాలంలో పూర్తి చేస్తారు. పై ఉద్యోగస్తుల మన్ననలు వారి సహాయ సహకారాలు పొందుతారు. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ శాతం పనులు పూర్తి చేస్తారు. కార్యాలయంలో స్నేహపూర్వక వాతావరణం నెలకొని ఉంటుంది. దగ్గర ప్రాంతంలో ఉద్యోగం బదిలీ జరుగుటకు అవకాశం కలదు. స్త్రీ ఉద్యోగుల ద్వారా లబ్ధి కలుగుతుంది. ఉద్యోగము కాకుండా వేరే సెకండ్ రెండవ సంపాదన కూడా కలుగు అవకాశం కలదు. విదేశంలో ఉద్యోగం అవకాశం కలుగుతాయి. నూతన పరిశోధన ద్వారా పై అధికారులు మెప్పు పొందుతారు. కార్యాలయంలో అంతర్గత శత్రువులను గుర్తించి విజయం సాధిస్తారు. ఇంటర్వ్యూలో చక్కగా నెగ్గి ఉద్యోగం సాధిస్తారు. అవినీతి పనులు ఆట కట్టించి పై అధికారులు మెప్పు పొందుతారు. అనాయాసంగా ప్రభుత్వం దగ్గర నుంచి ప్రోత్సాహకాలు అవార్డులు కలుగుతాయి. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. కార్యాలయంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటారు. అయితే శని కేతువుల ప్రతికూల చలనం ఉంది. దీనివల్ల ఉద్యోగస్తుల ప్రతికూలపై అధికారులతో తరచూ గొడవలు జరగటము, కార్యాలయంలో ఇబ్బందికరమైన వాతావరణం కలగటము, మీ తోటి ఉద్యోగస్తులు మిమ్మల్ని చూసి ఈర్ష్యపడటం కూడా జరుగుతూ ఉంటాయి. మీ శ్రమకు తగ్గ గుర్తింపు ఒక్కొక్కసారి లభించకపోవచ్చు. ప్రమోషన్లు వచ్చుటకు తరచూ ఆటంకములు కూడా కలుగుతూ ఉంటాయి. పదవిలో ఉన్నతి ఊరిస్తుంది కానీ అనర్హులకు వస్తుంది. చెడు ప్రవర్తన మీద మీరు దూర ప్రాంతంలో బదిలీ జరగడం కొంతమందికి అవకాశం కలదు. ఉద్యోగంలోంచి కొంతమంది టెర్మినేషన్ కూడా కలగటం అవకాశం కలదు. ఎంత శ్రమ పడినా కార్యాలయంలో పని సకాలంలో కొంతమంది పూర్తి చేయలేకపోవచ్చు. కార్యాలయంలో అంతర్గత శత్రువులు కొందరికి ఎక్కువ అవుతారు. వ్యాపార రంగం వారిని పరిశీలిస్తే బంగారము వెండి వ్యాపార రంగం జూలై ఆగస్టు అక్టోబర్ 2022 జనవరి నెలలో బాగుగా ఉంటుంది. మిగిలిన మాసంలో మిశ్రమ ఫలితములు కలుగుతాయి. టీవీ మరియు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వ్యాపారం ఈ సంవత్సరం పూర్వభాగంలో బాగుంటుంది. ఉత్తర భాగంలో కొన్ని ప్రతికూలమైన ఫలితాలు కలుగుతాయి. మెడికల్ మరియు కెమికల్ రంగం ఏప్రిల్ నుంచి నవంబర్ దాకా బాగుంటుంది. తదుపరి డిసెంబర్ నుంచి 2021 మార్చి వరకు మిశ్రమ ఫలితాలు మాత్రమే కలుగుతాయి. ఆటోమొబైల్ రంగం ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ సంవత్సరం మొదట్లో బాగుంటుంది. మిగిలిన మాసంలో సుమారుగా ఉంటుంది. రెడీమేడ్ దుస్తులు వస్త్ర వ్యాపార రంగం ఏప్రిల్ మే జూన్ మాసంలో లాభములు బాట పడుతుంది. జూలై నుంచి నవంబర్ వరకు లాభములు ఆశించిన కలుగుతాయి. డిసెంబర్ జనవరి నెలలో నష్టములు కలుగుతాయి. గృహ సంబంధిత వస్తువులు కలప మరియు సంబంధిత రంగం ఏప్రిల్ మే జూన్ వరకు మందకొడిగా సాగుతుంది. మిగిలిన నెలలో లాభములు మరియు నష్టము సమపాలలో ఉంటాయి. ఇంజనీరింగ్ రంగం ఈ సంవత్సరం అధిక భాగము మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. పత్రికా రంగము పాన్ బ్రోకరేజీ ఈ సంవత్సరం ఉత్తర భాగంలో పరుగులు ఎత్తుతుంది. ముందు భాగంలో మందగిస్తుంది. ఆశించిన లాభములు కలగవు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈ సంవత్సరం మొదటి భాగంలో నష్టములు బాగా ఉంటాయి. తరువాత మిశ్రమముగా ఉంటుంది. షేర్ల వ్యాపార రంగం ఈ సంవత్సరం మొత్తం పూర్తిగా బాగుండదు. అధికంగా నష్టములు ఎక్కువగా ఉంటాయి. ఇనుము మరియు స్టీలు వ్యాపార రంగం సంవత్సర ప్రారంభంలో మొదటి 9 నెలల్లో మిశ్రమ ఫలితములు మాత్రమే పొందుతారు. తదుపరి చివరి 3 నెలలు నష్టములు తప్పవు. ఎగుమతి దిగుమతుల వ్యాపార రంగం సంవత్సరం మొదటి భాగంలో బాగా ఉండి మిగిలిన నెలల్లో మిశ్రమ ఫలితములు మాత్రమే పొందగలరు. సిమెంటు సున్నము వ్యాపార రంగం సంవత్సరం ప్రారంభంలో మొదటి 3 నెలలు నష్టము, తదుపరి 3 నెలలు అధిక లాభాలు పొందుతారు. తర్వాత 6 నెలలు సుమారుగా మాత్రమే ఉంటుంది. లెదరు దానికి సంబంధించిన వస్త్ర విభాగం వ్యాపారం మొదటి మందకొడిగా సాగుతుంది. ఫెర్టిలైజర్ వ్యాపార రంగం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మిశ్రమ ఫలితములు ఇస్తుంది. మిగిలిన మాసంలో నష్ట భయం కలదు. వ్యవసాయము మరియు దానికి సంబంధించిన రంగములు ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 మాసములు బాగుగా ఉంటుంది. తదుపరి 6 మాసములు నష్ట భయం పొంచి చూస్తున్నది. సినిమా రంగం సుమారుగా ఉంటుంది. స్టోర్స్, క్లబ్లు, రెస్టారెంట్లు, చిట్ ఫండ్లు 6 మాసంలో లాభదాయకంగా ఉంటుంది. తదుపరి నష్టములు ఎక్కువగా ఉంటాయి. ఆటోమొబైల్ విడిభాగంలో సంవత్సరంలో మొదటి 6 నెలలు మందకొడిగా సాగి చివరి 6 నెలలు బాగుంటుంది. మొబైల్ మరియు టెలిఫోన్స్ రంగము ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు మిశ్రమ ఫలితములు ఇస్తాయి. మిగిలిన నెలలో వ్యాపారం కొద్దిగా లాభములు సమకూరుస్తాయి. టెక్స్టైల్ పరిశ్రమ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మందకొడిగా సాగి పిదప జనవరి నుంచి మార్చి వరకు బాగా లాభాలు కలుగుతాయి. మిగిలిన నెలలో మిశ్రమ ఫలితాలు మాత్రమే పొందవచ్చు. బ్యాంకింగ్ రంగం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మందకొడిగా సాగుతుంది. తదుపరి మిశ్రమ ఫలితములు మాత్రమే కలుగుతాయి.
ప్రొవిజనల్ స్టోర్స్, డిపార్ట్మెంట్ స్టోర్స్ ఈ రంగం సంవత్సరం మొత్తం లాభ నష్టం సమపాలలో ఉంటాయి. ముద్రణ మరియు మిషనరీ టూల్స్ రంగం ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు బాగా లాభాలు పడుతాయి, మిగిలిన నెలలో నష్టముల బాట పడతాయి. రెఫ్రిజరేషన్ రంగం సంవత్సరం ప్రారంభం నుంచి ఆశించిన లాభాలు పొందలేము. రబీ అనుకూలత కొరకు ఏప్రిల్ 6, 15, 25, మే 4, 12, 22, 31 ఆదివారం, జూన్ 9, 18, 28 ఆదివారం, జూలై 6, 16, 25, ఆగస్టు 2 ఆదివారం, 12, 21, 30 ఆదివారము, సెప్టెంబర్ 8, 18, 26, అక్టోబర్ 6, 15, 23, నవంబర్ 2, 11, 20, 29 ఆదివారం, డిసెంబర్ 9, 17, 27 ఆదివారం, జనవరి 5, జనవరి 13, జనవరి 23, ఫిబ్రవరి 1, ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 19, మార్చి 1, మార్చి 9, 19, మార్చి 28 ఆదివారం, ఏప్రిల్ 5వ తేదీల్లో సూర్యుని అనుకూలత వరకు పూజలు చేయించుకోవాలి. ఈ రోజుల్లో ఆదిత్య హృదయము పారాయణం చేయవలను. ముఖ్యంగా ఆదివారం కలిసి వచ్చిన రోజుల్లో సూర్యునికి పాలతో అభిషేకం చేయించుకుని ఆవు పాల పొంగల్ నైవేద్యం పెట్టి ఆ ప్రసాదంలో స్వీకరించవలను. కుజుని అనుకూలత కొరకు ఏప్రిల్ 7 మంగళవారము, 17, 27, మే 6, 15, 24, జూన్ 2 మంగళవారము, 11, 21, 29, జూలై 8, 18, 27, ఆగస్టు 5, 14, 23, సెప్టెంబర్ 1, 11, 20, 28, అక్టోబర్ 8, 17, 26, నవంబర్ 4, 13, 20, డిసెంబర్ 29, 2021, జనవరి 7, 16, 25, ఫిబ్రవరి 3, 12, 21, మార్చి 3, 11, 21, 30 మంగళవారము, ఏప్రిల్ 7వ తారీఖుల్లో. ఈ తారీఖుల్లో సుబ్రహ్మణ్య స్వామివారికి పూజలు చేయించుకోవలను, అంగారక సూత్రం పఠించవలను. ముఖ్యంగా మంగళవారం కలిసి వచ్చిన రోజున కుజునికి లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము చేయించుకున్న శుభములు కలుగుతాయి. తదుపరి బుధుడు. బుధుడు ఏప్రిల్ 4, 12, 22, బుధవారం, మే 1, మే 10, మే 19, మే 28, జూన్ 6, 15, 25, జూలై 3, 13, 22 బుధవారం, 31, ఆగస్టు 9, 18, 27, సెప్టెంబర్ 5, 15, 23, అక్టోబర్ 2, అక్టోబర్ 12, అక్టోబర్ 21 బుధవారం నాడు, అక్టోబర్ 30, నవంబర్ 8, 17, 26, డిసెంబర్ 6, 14, 23 బుధవారం, జనవరి 2, 11, 20 బుధవారం, 29, ఫిబ్రవరి 7, 16, 26, మార్చి 6, 15, 25, ఏప్రిల్ 3. ఈ రోజుల్లో విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ముఖ్యంగా బుధవారం కలిసి వచ్చిన రోజుల్లో బుధునికి అభిషేకం చేయించుకోవలను, బుధుని యొక్క శాంతి కలుగుతుంది. తదుపరి గురువు. ఏప్రిల్ 2 గురువారం, 10, 19, 29, మే 8, 17, 27, జూన్ 4 గురువారం, 13, 23, జూలై 1, 10, 20, 29 ఆగస్టు 7, 15, 25, సెప్టెంబర్ 3 గురువారం, సెప్టెంబర్ 13, 21, 30, అక్టోబర్ 10, 19, 28, నవంబర్ 6, 15, 24, డిసెంబర్ 4, 12, 21, 31 గురువారం, 2021 సంవత్సరం, జనవరి 9, 18, 27, ఫిబ్రవరి 5, 14, 24, మార్చి 4, గురువారం 13, 23, ఏప్రిల్ 1 గురువారం, ఏప్రిల్ 10. ఈ రోజుల్లో సాయిబాబా గుడిని కానీ దత్తాత్రేయ స్వామివారి గుడిని కానీ దర్శించుకోండి. గురువారం కలిసి వచ్చిన రోజుల్లో గురువుకు అభిషేకం చేయించుకుని ఆ తీర్థం స్వీకరించవలన శుభం కలుగుతుంది. తదుపరి శుక్రుడు. ఏప్రిల్ 6, 14, 24, శుక్రవారం, మే 3, 12, 21, 30, జూన్ 8, 18, 27, జూలై 5, 15, 24, ఆగస్టు 2, 11, 20, 29, సెప్టెంబర్ 7, 17, 25, శుక్రవారం నాడు, అక్టోబర్ 5, 14, మే 23, శుక్రవారం నాడు, నవంబర్ 1, 10, 19, 28, డిసెంబర్ 8, 16, 26, 2021, జనవరి 4, 2021, 13, జనవరి 13, 22, శుక్రవారం నాడు, 31, ఫిబ్రవరి 9, 18, 28, మార్చి 8, 17, 27, ఏప్రిల్ 5. ఈ రోజుల్లో ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవండి. ముఖ్యంగా శుక్రవారం కలిసి వచ్చిన రోజుల్లో శుక్రునికి అభిషేకం చేయించుకోండి, శాంతి కలుగుతుంది. తదుపరి శని. ఏప్రిల్ 3, 11, శనివారం, 21, 30, మే 9, శనివారం, 18, 28, జూన్ 5, 14, 24, జూలై 2, 11, శనివారం, 21, 30, ఆగస్టు 8, శనివారం, 17, 26, సెప్టెంబర్ 4, 14, 22, అక్టోబర్ 1, 11,
29 నవంబర్ 7 శనివారం, 16-25 డిసెంబర్ 5 శనివారం, 13-22 2021 జనవరి 1-10-1928 ఫిబ్రవరి 6-15-25 మార్చి 5-14-24 ఏప్రిల్ 2-11. ఈ రోజుల్లో శనికి 108 ప్రయత్నం చేయండి. ముఖ్యంగా శనివారం కూడా కలిసి వచ్చిన దినముల్లో శనికి అభిషేకము, శివునికి అభిషేకము చేయించుకొని అవకాశమున్న నల్ల నువ్వులు కిలోంబావు ఒక బ్రాహ్మణికి దానముగా ఇవ్వండి. తదుపరి రాహువు 1-9, 8-8 శనివారం, 28 మే 7-16 శనివారం, 25 జూన్ 3-12-22 30 జూలై 9-19-28 ఆగస్టు 6-15 శనివారం, 24 సెప్టెంబర్ 2-12-20-29 అక్టోబర్ 9-18-27 నవంబర్ 6-14 శనివారం, 23 డిసెంబర్ 3-11-20-30 2021 జనవరి 8-17-26 ఫిబ్రవరి 4-13 శనివారం, 23 మార్చి 3-12-21 ఏప్రిల్ 9. ఈ రోజున రాహువుకు ప్రయత్నం చేయండి. ముఖ్యంగా శనివారం కూడా కలిసి వచ్చిన దినముల్లో రాహువుకు అభిషేకము, శివునికి అభిషేకము చేయించుకోవాలి. చివరిగా కేతు 5-13-23 మే 2-11-20-29 జూన్ 7-17-26 జూలై 4-14 మంగళవారం, 23 ఆగస్టు 1-10-19-28 సెప్టెంబర్ 6-16-24 అక్టోబర్ 4-13 మంగళవారం, 22-31 నవంబర్ 9-18-27 డిసెంబర్ 7-15-24 2021 జనవరి 3-12 మంగళవారం, 21-30 ఫిబ్రవరి 8-17-27 మార్చి 7-16 మంగళవారం, 26 ఏప్రిల్ 4. ఈ రోజుల్లో కేతువుకు 108 ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మంగళవారం కలిసి వచ్చిన రోజున వినాయకుడిని పూజ చేయించుకుని ఉండరాడు నివేదన చేయవలెను. ఇవి ఈ రాశి వారి ఫలితాలు. స్వస్తి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.